హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్పార్క్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. స్పార్క్ లైఫ్ పెద్దగా స్పార్క్ అవ్వలేదని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది యాక్చువల్గా మంచి క్రైమ్ థ్రిల్లర్గా చూపించాల్సిన స్టోరీని అన్నీ కవర్ చేద్దాం అనుకుని, ఐ మీన్ అన్ని కేటగిరీలు, కామెడీ, రొమాన్స్, సస్పెన్స్, ఇలా అన్ని కేటగిరీస్ కవర్ చేద్దాం అనుకొని మెయిన్ నరేషను అంతగా బాగాలేదని చెప్పాలి. ఎందుకంటే మంచి క్రైమ్ థ్రిల్లర్ స్టోరీని అన్నీ కలిపేయడం వల్ల ఏదో ఒక తెలియని కొత్త స్టోరీ అన్నట్టు అనిపించింది అన్నమాట. పైగా 3 గంటలు ఈ సినిమాని చూడాలి అంటే జనాలు ఓపికకి పరీక్ష అని చెప్పాలి. బేసిక్గా స్టోరీ ఏంటంటే సిటీలో సూసైడ్లు జరుగుతాయి. ఆ సూసైడ్ చేసేవాళ్ళు సూసైడ్ చేసుకునే ముందు కొంతమందిని చంపేస్తారన్నమాట. అది అలా ఉండగా మన హీరోయిన్ వాళ్ళ నాన్న తెచ్చిన సంబంధాలు చూసి, ఐ మీన్ అబ్బాయిలను చూసి బాలేడు బాలేడు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మన హీరోతో లవ్లో పడిపోతుంది అన్నమాట. హీరోతో లవ్లో పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి పేరెంట్స్ ఈ సూసైడు, ఆ మర్డర్స్ వెనకల హీరో హస్తం ఉందేమో అన్న డౌట్తో ఉంటారన్నమాట. అది స్టోరీ. సో బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే 3 గంటలు తీయాల్సిన సినిమా కాదని చెప్పొచ్చు, బట్ అన్ని కేటగిరీస్ టచ్ చేద్దాం, అన్నీ చేసేద్దాం అని అనుకున్నారు కాబట్టి 3 గంటలు చేశారేమో తెలియదు. కానీ ఒక్కోసారి ఇక్కడితో అయిపోతుందేమో అనుకున్నప్పుడు మళ్ళీ కొన్ని ట్విస్టులు, కొన్ని సీన్లు పెట్టారనిపించింది. ఓవరాల్గా అంత సాటిస్ఫాక్షను లేదు అనే చెప్పాలి. మరి నాకు అనిపించింది నేను చెప్పాను, మీరు చూడాలి అనుకుంటే ఒకసారి చూసి మీకేమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకేం చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేయాలండి. థ్యాంక్ యూ.